హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. ఈరోజు వెలుగు దినపత్రికల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది, గ్రామ పరిపాలనకు సంబంధించి. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడంతో గ్రామ పరిపాలనకు బేఫికర్ అనేటటువంటి హెడింగ్తో రావడం జరిగింది. సో వీరు విధుల్లో చేరడం వల్ల వీళ్లకు సమస్యలపై అవగాహన పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే అన్ని ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జూన్ నుంచి అభివృద్ధి పనుల్లో వేగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో అనేకమైనటువంటి అడ్డంకులు తొలగించుకొని ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడం జరిగింది. సో గ్రామ పంచాయతీలను చూసినట్లయితే, గ్రామాలను చూసినట్లయితే, ఎన్నికలకు ముందు ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పరిపాలన సాగించడం జరిగింది. సో ఎవరైతే ఈ ప్రత్యేక అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా పనిభారం ఎక్కువగా ఉండడంతో వాళ్ళు వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళేవారు. తద్వారా వారికి ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో సరిగ్గా తెలిసేది కాదు. తెలిసినా కానీ అధిక పనిభారం వల్ల ప్రజలకు సరిగ్గా న్యాయం చేయలేకపోయినారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ ముగిసినాయి, ప్రతి గ్రామ పంచాయతీకి సర్పంచ్ రావడం జరిగింది, అట్లాగే ఈ పంచాయతీ కార్యదర్శి కూడా విధుల్లో చేరడం జరిగింది. కాబట్టి అన్ని ఎలక్షన్స్, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కొన్ని, ఎంపీటీసీ జెడ్పీటీసీ కానివ్వండి, ఇటువంటి ఎలక్షన్స్ అన్నీ ముగిసిన తర్వాత జూన్ నుంచి గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఈ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ప్రజల సమస్యలు తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రికార్డులు, పంచాయతీలో ఏ రికార్డులు మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేటటువంటి విషయాలపై కూడా వాళ్లకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ న్యూస్లో వచ్చింది ఏంటి అని అంటే, జూన్ నుంచి మాత్రము గ్రామాలలో పరిపాలన అభివృద్ధి చోటు చేసుకొని ఉన్నట్లు సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.